ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ నిపుణులు ఇప్పటికే ఈ కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్లో పూర్తిగా నిరాశ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చేయి ఇచ్చిందని చెప్పాలి. ఒకవేళ వాస్తవానికి కేటాయింపులకు సంబంధించి కానీ బడ్జెట్లో కానీ కొన్ని కీలక అంశాలు పొందుపరిచి ఉండుంటే, వాటిలో కొన్నైనా నెరవేర్చి ఉండుంటే ఏపీకి ఎంతో కాంత కాస్తైనా న్యాయం జరిగేదని అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి చేయూతన ఇవ్వట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక్క రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఎందుకు ఇలా అవుతుందంటే, లోటు బడ్జెట్ కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేకల్లో తప్పుల్లో ఉంది. ఈ టైంలో రావాల్సిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లు ఏవైతే ఉన్నాయో, గ్రాంట్లు, అవి కూడా ఏపీ సర్కారుకి రావట్లేదు అనే దాని మీదే ఒక నిరాశ వ్యక్తమవుతుంది. ఇదే టైంలో బడ్జెట్ ఎలా ఉందో మనం చూసాం. ఆ బడ్జెట్లో కొన్ని కొన్ని ఓకే కలిసి వచ్చే అంశాలు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా పనికొచ్చే అంశాలు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కేటాయింపులు చేశారనే దాని మీద చూస్తే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అయితే రావాల్సినవి ఏంటని చూస్తే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ మొన్నే వైఎస్ఆర్ సర్కార్ ముందు పెట్టింది, ఇవ్వాల్సినవి ఏంటని గుర్తు చేసే ప్రయత్నం చేసింది. కానీ దాని నుంచి ఎలాంటి స్పందన రాలేదనేది బడ్జెట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెనకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది. అది మొదట 3 ఏళ్ళ కొంత ఏదో ఇచ్చారు, అలాగా తర్వాత 4-7 నుంచి వెనక్కి తీసేసుకుంటున్నారు, ఇవ్వట్లేదు. దాని మీద కూడా ఇప్పుడేం మాట్లాడలేదు. అలాగే రాజధానిపై కేంద్రం మౌనంగా ఉంది. అప్పుల్లో కూలిపోయినా దానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కూడా ఏం మాట్లాడలేదు. ఈ బడ్జెట్లో ఏం కేటాయింపు జరగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏపీకి నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన 666 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు దాని మించి దానికి సంబంధించి ఏం మాట్లాడలేదు. బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది, అయినా సరే పనులైతే చాలా నత్తనడకన సాగుతున్నాయి. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు పెట్టిన 3,283 కోట్ల రూపాయలు ఏవైతే ఉందో వాటిని కేంద్రం రీఎంబర్స్మెంట్ కింద ఇవ్వాలని చెప్పి ఏపీ సర్కార్ ఎప్పటి నుంచి అడుగుతుంది. దానికి సంబంధించి కూడా పెద విప్పిన దాఖలాలు లేవు. ఇక పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం ఏదైతే ఉందో 55,548 కోట్ల రూపాయలు, దాన్ని ఆమోదించాలని ఎప్పటి నుంచో చెబుతుంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే రామాయపట్నం పోర్టు, అలాగే కడప స్టీల్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరం అనేది ఖచ్చితంగా మొదటి నుంచి అనుకుంటున్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు పెడతారేమో అనుకుంటే దాన్ని కూడా పూర్తిగా విస్మరించడం జరిగింది. అంటే రాష్ట్రం ఎదురు చూసిన ఫలాలు అయితే ఏమీ రాష్ట్రానికి అందలేదు ఈ బడ్జెట్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వక, పన్ను రాయితీలు కల్పించక ఏపీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందించలేనప్పుడు పరిపాలన సజావుగా ఎలా సాగుద్ది? ఆర్థికంగా లోటును భర్తీ చేయాలి అంటే అసలే లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు ఈ బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించింది అనేది ఇప్పుడు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.